సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బస్టర్లో ఆదివారం రాత్రి కరీంనగర్ వెళ్ళడానికి బస్సు లేక చిక్కుకున్న దాదాపు 30 మంది ప్రయాణికులను ఆర్టీసీ ప్రత్యేక బస్ ఏర్పాటు చేసి సురక్షితంగా గమ్యస్థానాలకు పంపించింది. నేను 9:20 కి అచ్చుకొని ఉన్నా అన్న బస్సు లేదు బస్సు వేయని అంటున్నారు కంట్రోలర్ ఏమో రూమ్ సెటరేస్తారు ఉన్నాడు అన్న మేము చూస్తా కూడా ఫోన్ రిస్పాన్స్ లేదు ఏమంటే సారీ బ్రదర్ ఈ బస్సు వెళ్ళిపోయింది అంటున్నాడు ఏం చెప్పాలో ఎవరితో మాట్లాడాలో ఏం అర్థమవుతలేదు మరి బస్సులన్నీ వస్తున్నాయి పోతున్నాయి ఎవరికి సమాధానం చెప్పే కంట్రోలర్ లేరు అన్న ఇక్కడ మరి ఏం అర్థమవుతలేదు మొత్తం ఎంత మంది ఉన్నారు మేము ఇక్కడ 25 మంది ఉన్నాం అన్న మొత్తం మేము ఫ్యామిలీ తోని మేము 10 మంది ఉన్నాం వీళ్ళు ఒక 10 మంది ఉన్నారు అన్న ఇంకా 5-6 ఉన్నారు మొత్తం 20-25 మంది ఉంటామన్న ఇక్కడ బస్ స్టాండ్లో అందరం పిల్లలతో సహా ఉన్నాం ఎల్లమ్మ జాతరకు వచ్చినామన్న ఇక్కడ గోదారకం నుంచి వెళ్ళి కరీంనగర్ నుంచి వెళ్ళి ఎక్కడెక్కడికో వచ్చినాం సొంత ప్రాపర్ ఇక్కడ కాబట్టి ఎల్లమ్మ జాతర నడుతుంది కాబట్టి ఎల్లమ్మ జాతర కోసం వచ్చినామన్న దర్శనానికి జాతర టైం అయిపోయింది ఇక్కడ చూసుకున్నాం వెళ్ళిపోదామంటే ఒక బస్సు లేదన్న ఆ పరిస్థితి ఏంది పిల్లలతో సహా ఉన్నాం పడుకుందామంటే ఇక్కడ ఏం లేదు ఎట్లా ఉంటాం ఏది పోతాం మాకు గమ్యస్థానం చేయాలంటే ఎట్లా ఎవరు రెస్పాన్స్ ఇస్తలేరు మేము ఫోన్ చేస్తే ఒక బస్సు లేదన్న ఇక్కడ మా పరిస్థితి దీన పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు మేము కంట్రోలర్ కూడా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే కూడా మాకు స్పందిస్తలేదు బస్సు లేదని చెప్తున్నారు తప్ప ఇంకేం లేదన్న ఇక్కడ మేము ఏం చేయాలన్నా మాకు అర్థమవుతలేదు రికార్డ్ రికార్డ్ రికార్డ్స్ అల్లు వేరే పోవాలి నడవండి మరి ఓకే రైట్.